ఇది విజయనగరం జిల్లాలోని కోరుకొండ గ్రామం. ఈ పేరు తెలియని వారు ఉండరు. దేశంలో అత్యుత్తమంగా పిలిచే సైనిక్ స్కూల్ కు నిలయమిది. పిల్లలను గొప్పగా తీర్చిదిద్దాలనుకునే తల్లిదండ్రుల ఫస్ట్ ఆప్షన్ ఈ స్కూల్. దేశవ్యాప్తంగా ఉన్న 20 సైనిక పాఠశాలలో ఇదొకటి. ప్రైవేట్ స్కూల్స్ లో వేలకు వేలు ఫీజులు తీసుకుంటున్నారు, కానీ క్రమశిక్షణ విలువల విషయంలో ఆమడ దూరంలో ఉంటున్నారు. దేశభక్తి గురించి అసలు పట్టింపే ఉండదు. కేవలం మార్కుల కోసం ఆరాట పడడం తప్ప మరింకేమీ ఉండదు. దీనికి పూర్తి విరుద్ధమైనది కోరుకొండ సైనిక స్కూల్. ఈ స్కూల్లో 5వ తరగతి పిల్లలకు ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సీటు వస్తే పేరెంట్స్ పే చేయాల్సిన ఫీజు 350 రూపాయలు. ఏడాదికోసారి మరికొంత చెల్లించాల్సి ఉంటుంది. చదువు మీద ప్రయారిటీ ఇస్తున్నారు ఎందుకు అంటే 100కి 100 రావాలని. కానీ జీవితంలో 100కి 100 రావాలి అంటే అది సరిపోవు. ఆ అవగాహన పరిస్థితుల్ని ఎలా అర్థం చేసుకొని ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది స్కూల్ నేర్పుతుంది. ఈ స్కూల్లో గొప్పతనం ఏంటంటే మీరు మహారాజా కుటుంబం నుంచి రండి, అంటే ఏమీ ఎఫర్ట్ చేయలేనటువంటి కుటుంబం నుంచి రండి, బయటికి వెళ్ళేసరికి 2 మాణిక్యాలు అయిపోతాయి. భారతదేశంలో అత్యంత కీలకమైనటువంటి సైనిక్ స్కూల్లో ఒక సైనిక్ స్కూల్, ఈ దేశంలో అపారమైనటువంటి పేరున్న సైనిక్ స్కూల్ కోరుకొండ సైనిక స్కూల్. ఈ దేశంలో అపారమైన లెఫ్టినెంట్ కల్నల్ స్థాయిలో ఉన్నటువంటి సైనిక అధికారుల్ని అందించిన ఏకైక స్కూలు. ప్రైవేట్ స్కూల్స్లలో లేని సౌకర్యాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. మొత్తం 206 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ పచ్చని వాతావరణంతో అలరారుతుంటోంది. పొద్దున్నే యోగా నుంచి రాత్రి నిద్రపోవడం వరకు అన్ని సిస్టమేటిక్గా జరుగుతాయి. అంతా మిలిటరీ స్థాయి శిక్షణ ఇక్కడ ఉంటుంది. కఠినమైన శిక్షణతో భావి భారత పౌరులను తయారు చేస్తుంటారు ఇక్కడి ఉపాధ్యాయులు. వారానికోసారి ఆట విడుపుల విద్యార్థులకు సినిమా చూపిస్తారు, అది కూడా స్కూల్ ఆవరణలోని సినిమా హాల్లో మాత్రమే. స్కూల్లోనే హాస్పిటల్ సౌకర్యం ఉంది. 24 గంటలు ఒక డాక్టర్ ఇక్కడ ఉంటారు. క్రమశిక్షణతో పాటు ఇక్కడ విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా వారికి కేటాయించే హాస్టల్స్కు పౌరుషానికి ప్రతిరూపాలైన కాకతీయ, పాండ్య, మౌర్య, చాళుక్య వంటి రాజవంశాల పేర్లను పెట్టారు. ఇక్కడ ప్రతి విద్యార్థి దేశం కోసం ఏ క్షణంలో అయినా సమిదలవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థి దేశసేవకు అంకితమవుతాడు. ఈ వాతావరణానికి అలవాటు పడ్డవారి తొలి బంధం దేశంతోనే ఉంటుంది. క్రమశిక్షణ, టాలెంట్, మంచి ఉద్యోగం, దేశసేవ, పిల్లలకు సెక్యూరిటీ ఇలాంటి అంశాలు ఉన్న స్కూల్ను ఏ తల్లిదండ్రులు వదులుకుంటారు? ఇలాంటి స్కూల్ మన రాష్ట్రంలో ఉండటం మన అదృష్టం.